ఇంట్రడక్షన్ లోనే ఐటమ్ సాంగ్. మీ వాళ్ళు పెద్ద జిమ్ రాజాలు లాగున్నారు రాజా. జిమ్ రాజాలు కాదు రాజా, డ్రీమ్ రాజాలు. అది డ్రీమ్ సాంగ్. డబ్బులు బాయా, నీకెందుకు ఇవ్వాలి రాజారాణి? మామయ్యది మారుతూరు, మా నాన్నది దెందులూరు, నీ కోసం ఆడాను పాడాను. డబ్బులు బాయా, ఇటురా. పోసానిది పెద్దక కానీ, మా అత్తయ్య చిన్నక కానీ, నువ్వు పాడావు నేను పాడావు, నువ్వు ఆడావు నేను ఆడావు, కాబట్టి చెల్లుకి చెల్లు. నువ్వెల్లవేమ్మాడా ఇటు పెద్ద మెంటలు కాదు. నీకు పాటల మీద కూడా మంచి కమాండ్ ఉంది రాజా. కిండల్ చేయకుండా స్టోరీ ముందుకు పోనీ రాజా. ఇమ్మీడియట్ గా గోవాలో ఓపెన్ చేస్తే ఎవరికి చెప్పినా ఏమీ అవ్వదు. ఇది నా 30 ఏళ్ల వ్యాపారం. ఆ పిల్లనమ్మితే నాకు వచ్చేది 2 లక్షలు. ఆ డబ్బిచ్చి మీ పిల్లని తీసుకెళ్ళు. అడ్రస్ రాసుకో, 47-8-14 కాలంకోట్ బీచ్ రోడ్, గోవా. వీడెవడు హీరో గారు మధ్యలో? వీడు శివర్లో తగులుతాళ్ళే. మీరు కత్ తగులుకోండి రాజా, నాకు బాగా ఆకలేస్తుంది. వాళ్ళకు కూడా ఆకలేసే అక్కడ హోటల్కి వెళ్ళారు. ఏ హోటల్కి రాజా? కత్తి రెస్టారెంట్ అంట, అడుపాని. ఫుడ్ కత్తిలో ఉంటుందేమో, దిల్లు బాంబులో ఉంటుందేమో. ఏదో అడుపాని. పేరే కాదురా, టేస్ట్ కూడా వైలెంట్ గా ఉంది. ఈ కత్తులేంటి, వీళ్ళేంటి? ఏంట్రా, సీలింగ్ కూడా కత్తి షేప్ లో ఉంది. సీలింగ్ ఏ షేప్ లో ఉంటే మనకెందుకురా, ఫుడ్ కాస్త బాగుంటే చాలు. బయట మెనీ ఇవ్వు. అన్న తమరెవరన్నా? కత్తి ఎందుకు విసిరాడు సింహ గారు? ఎందుకంటే అది మెను. నేను వెయిటర్ కాదు, మైసూర్ మహారాజా ఖర్చులకి డబ్బులు లెక్క ఇక్కడ వెయిటర్ గా జాయిన్ అయ్యాను. ఇప్పుడు సింహ చికెన్ బిర్యానీ, ఇంద్రా చెక్కల వేపుడు, ఆది తలకాయ మాసం, పంజ చేతుల వేపుడు, అన్ని పొలలు సింహాలే. శంకరాభరణం తాతిముత్యం లేవా? ఏంటి వెచ్చా? ఒరే సీమశాస్త్రి, నీ ఫ్యాన్స్ వచ్చారా? వెజ్జిమెన్ ఒకటి ఇలా విసురు. పొద్దున్న మీ సీమశాస్త్రి మెను తేడా గీసిస్తే ఇక్కడ మా మెనులు కట్టేపోతాయి. బాబు సింహ, ఐటమ్ ఒకటి చొప్పున మొత్తం అన్ని వెరైటీస్ ఒకటి పంపు. ఓకే, 10 నిమిషాల్లో మీ ఐటమ్స్ మీ ముందుంటాయి. ఉండకపోతే మా వీరేసి మూడు తలక్క ఈ టేబుల్ మీద ఉంటుంది. ఆడవుడు మా వంటోడు. నిజంగానే కత్తిలా ఉందిరా టేస్ట్. రే సమరం. ఏంట్రా వీడు, పొద్దున్న కత్తులతో కంగారు పెడుతున్నాడు. వీళ్ళకి ఎలా కాదురా, బిల్లు ఎగ్గొడితేనే కరెక్ట్ గా ఉంటుంది. రే చిన్నప్పుడు ఎన్నిసార్లు ఎగ్గొట్టలేదురా? రే అప్పుడంటే జేబుల్లో చిల్లులు తప్ప చిల్లర్ లేదు, ఇప్పుడంత అవసరం? రే జస్ట్ ఫర్ ఫన్ రా, ముందు మన రన్నింగ్ వాళ్ళ చేసింగ్ ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుంది. థ్రిల్లింగేరా, కానీ దొరికిపోతే హీలింగే. అవునరా, పౌరుషం కోసం వాడతలో పక్కోడతలో పట్టించుకోకుండా నరికేసుకుంటారు వీళ్ళు. వీళ్ళతో గేమ్స్ అవసరమా? రే ఓ ప్లాన్ ఉంది రా, ముందు బిల్లు కట్టేద్దాం. బిల్లు కడతాను, డబ్బులు లేవని బిల్డప్ ఇచ్చి పారిపోదాం. ఒకవేళ పట్టుకుంటే ఆల్రెడీ బిల్లు కట్టామని వాళ్ళని ఫూల్సింగ్ చేద్దాం. ఓకేనా? ఒరే సమరం, ఇదిగో 3,000 బిల్లు పోగా మిగిలిన 300 నీ టిప్పు. థాంక్స్ అన్న. కన్ను మాకు పని చేసి పెట్టాలి. ఏంటన్నా? మేము చెప్పేంత వరకు బిల్లు కౌంటర్ లో కట్టకూడదు. ఏనా? 3 వస్తే మళ్ళీ లాగిస్తాం. అయ్యి అసలు బిల్లు, కొసర బిల్లు కూడా తగిలిస్తాం. ఓకే అన్నా, మీరు ఇష్టం వచ్చేట్టు తగిలిందన్న. బిల్లు ఎప్పుడు ఇవ్వమంటారో అప్పుడు ఇస్తాను. వస్తానా? రే నేను చెప్పింది గుర్తుందిక, యాక్టింగ్ స్టార్ట్ చేద్దాం. రే నా పర్స్ కనపడలేదురా? రే ఏంట్రా, నువ్వు తెస్తావని తెలియదు. నేను ఇప్పుడు పర్స్ తెను కదరా. పర్సు ఉందిరా, కానీ పైసా లేదు. అన్నా వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటన్నా, పారిపోయిట్టున్నారు. రే మన ప్లాన్ వర్కౌట్ అయింది, పారిపోదాం. 1, 2, 3
అరే బావో, నేనే కదా, ఎందుకు భయపడ్డాను? ఈ రూమ్లో తాగుండా. సెన్సార్ ఆఫీస్ కూడా చూడకుండా నేను చూశాను, సారీ చెప్పేద్దాం. సార్, మేడం, సారీ. మళ్ళీ వచ్చానంటే సారీ చెప్తే సాలే అంటాడా వీడిని? బాబు, రూమ్ క్లీన్ చేయి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్. ఏయ్, వాడికి ఎందుకురా గుడ్ మార్నింగ్ చెప్తున్నారు? ఫారినర్, రాయలసీమ రెస్పెక్ట్. ఒక్కేం కాదు రే అజయ్, పుచ్చుకో. ఈ సన్యాసులు నన్ను ఫారినర్ అనుకుంటున్నారా? ఎక్కడ పోతారా? ఈ ముగ్గురిని తంతేకానా నాలుగో వాడు బయటికి రాడరా? మా వాళ్ళని ముగ్గురిని పెట్టుకున్నాక నేనెక్కడ పోతానరా? బాత్ కే హై బోల్! ఈ కత్తి వీరభద్రం దగ్గర తప్పు చేయడానికి ఎంత దమ్మురా మీకు? దమ్మ ఏంటి అన్నాడు చెప్తా గానీ ఇంతకు ఏం చేసింది తప్పేంటి? ఫుల్లుగా తిని పారిపోవడం తప్పు కాదా? తినగానే జాగింగ్ చేయడం మా హాబీ. ఎనీ ప్రాబ్లం బేబీ? బిల్లు ఎగ్గొట్టి పారిపోయే వాళ్ళని చేత కొట్టడం మా హాబీ. ఇప్పటి వరకు నువ్వు కుట్టనలు వీక్ అయి ఉండొచ్చు, బిల్లు కుట్టనలు పోక్ అయి ఉండొచ్చు. హమ్కో కాలేజ్ మే క్యా బోల్తే మాలూమ్? షేర్ చారో షేర్ రే సమరం. ఇప్పుడు చూడండి రా, ఆ సమరం గడు రాగానే ఈ కత్తి వీరభద్రం కట్అవుట్ మన కాళ్ళ మీద పడుతుంది. కాళ్ళు రెడీ చేసుకుంటా, సంజారం వేసుకో. చెప్పరా, మేము తిన్నదానికి బిల్లు కట్టామని ఎప్పుడు? ఈ డబ్బులు లోపల నీకు డబ్బులు ఇచ్చా కదరా. ఎక్కడ? నీకు మూడు టిప్పు కూడా ఇచ్చాం కదరా. ఎవరికండి? నిజం చెప్పరా? దొరికితే నా మెను కట్ అయిపోద్ది. కట్టిన పంచ మీద ఒట్టు, పెట్టిన మీస మీద ఒట్టు, నా మీద నింద మొప్పుడి నలుగురిని నీలుగా నలుగుతానన్నా అన్నా, నన్ను వద్దేనన్నా అన్నా, ఆపోతానా? సీరు సితారైంది, స్పీడ్ అందుకోండి. కాళ్ళు రెడీ చేసుకోమన్నది ఎందుక? 50 ఇయర్స్ లో పరిగెడతారేంట్రా? 15 ఇయర్స్ లో పరిగెత్తండి. ఏంట్రా మరి ఇంత చిన్నపిల్లలం అయిపోయావు? నువ్వే కదరా చెప్పావు 15 ఇయర్స్ అప్పుడు ఎలా ఉన్నాం అలా అవుతామని. అరే మనం ఇలా ఉంటే వాళ్ళు మనల్ని పట్టేసుకుంటారా? రే అయితే పెద్ద పారిపోదాం. రే కార్ ఎక్కడరా? నీళ్ళేంట్రా? 3000 బిల్లు కోసం 30,000 ఖర్చు పెడుతున్నారు. ఎన్ని సుమోలా?